నమస్తే, వెల్కమ్ టు సోదా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పటివరకు కూడా అంటే మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు కదా, అంటే ప్రచారం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రజల స్పందన ఎలా ఉంది? అసలు ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది, ప్రజల స్పందన కూడా చాలా విశేషంగా ఉంది. ఎందుకంటే రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది, అలాగే ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగాలు కూడా కల్పన జరుగుతుంది, అలాగే ఇక్కడ మౌలిక వసతులు కూడా ఏర్పడతాయని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు. అలాగే మా వెంట కూడా ప్రజలందరూ కూడా రాబోయే 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీని ఇంటికి సాగనంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీకు చెప్తున్నాను. ఓకే సార్, అంటే ముఖ్యంగా ఇప్పుడు వాసుబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిధిలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు, ఆ వేసిన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోనే వేశారు. అంటే ఈ జగన్ గవర్నమెంట్ ఒక్క రోడ్డు కూడా వేయకపోవడానికి గల కారణాలు ఇక్కడ వాసుబాబు గారు అసలు పనే చేయట్లేదన్న మీ దృష్టికి ఎలా వచ్చినాయి? అంటే ఈ అంటే ఎలిగేషన్స్ కానీ గ్రామ పరిధిలో ఉన్న అభివృద్ధి కానీ, అంటే మీరు ఎలా చేయదలుచుకున్నారు ఇవన్నీ కూడా గెలవగానే? 100కు 100% ఇక్కడ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన పంచాయతీ యొక్క నిధుల్ని దారి మళ్లించి వేరే కార్యక్రమాలకి చేయడం వల్ల ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఏ పని కూడా చేయలేకపోయారు. అలాంటి మౌలిక వసతులు కానీ ఏది కానీ కల్పన జరగలేదు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అనేది అక్కడ మన ఎత్తి చూపవలసిన పని లేదు. మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం శాశ్వతంగా ఎప్పుడు కూడా రాకూడదనే ఉద్దేశంతో మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో కూడా కనీవిని ఎరగని రీతిలో వెనుకబడి మన దేశంలోనే అట్టడు స్థానానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం ఎదుగుతున్న అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదని మీకు చెప్తున్నాం. ఎందుకంటే నిన్న నరేంద్ర మోడీ గారు మన సాక్షాత్ మన ప్రధానమంత్రి గారే మన రాష్ట్ర పరిస్థితి ఏదంటో అంతా చెప్పారు. దాన్ని అందరూ కూడా ఆలోచించుకుని మన భవిష్యత్తు గురించి మనం అందరం కూడా మంచి వ్యక్తులకు ఓటు వేయాలని మీ అందరినీ కూడా కోరుకున్నాను. అంటే మెయిన్ ముఖ్యంగా మీరు రాజకీయాల్లోకి రాకముందు నుంచే స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సామాజిక పరంగా కూడా అంటే వాటర్ కానీ లేదంటే చిన్న తరపు తొలి కానీ భోజనం అంటే నియోజకవర్గంలో ఇలాంటి పనులన్నీ మంచి పనులన్నీ చేసిన మీకు ఈసారి ఎలాగన్నా అంటే పవన్ కళ్యాణ్ ఎలాగో మాకు ధర్మరాజు గారు ఎలాగా అని చెప్పేసి ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు చెప్తారు, దానికి ఏమంటారు సార్? మేము ఈ ట్రస్ట్ ద్వారా చేసి అన్నీ కూడా మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మి ఎవరికన్నా అవసరమైన ఉన్న వాళ్ళకి అలాగ సేవ ద్వారా చేసుకుంటున్నాం అంతే తప్ప దాన్ని ఏ రాజకీయ ఉద్దేశంలో కూడా మా సేవా కార్యక్రమాలు ఉండవు. వాళ్ళకి మాకు కలిగిన దాంట్లో ఎంతో కొంత సేవ చేసుకుందాం అనే ఉద్దేశం. ముఖ్యంగా యువత మీ గెలుపు కోరుకుంటున్నారు, ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు అంటే ఒక జనసేన వల్ల అంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు బలం అన్న పేరుతో ధర్మరాజు గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఉంగుటూరు ప్రజలందరూ కూడా మన ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎండే కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా గ్లాస్ గుర్తుపై అలా ఎంపీకి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని మనం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాం. ఇది అంటే నియోజకవర్గ ప్రజలంతా కూడా మెయిన్గా ధర్మరాజు గారు గెలిపే మా గెలుపు అన్నట్టుగా, అదేవిధంగా ఎన్డీఏ గెలుపు పవన్ కళ్యాణ్ గారు గెలుపు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కనుక నన్ను గెలిపించండి, నేను అభివృద్ధి ఏంటో చూసి చేసి చూపిస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హేమంత్, శ్రీరామ్, సుధా టీవీ.